హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐరా మీడియా ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే అసలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి నోటంట వినిపించే మాట ఏదైనా ఉందంటే అది డివోర్స్ సో సెలబ్రిటీ నుంచి నార్మల్ పీపుల్ వరకు ఎక్కువగా తీసుకునే మాట ఈ రోజుల్లో ఏదైనా ఉందంటే అది డివోర్స్ సో అసలు వాళ్ళు డివోర్స్ ఎందుకు తీసుకుంటున్నారు డివోర్స్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది డివోర్స్ తీసుకున్న తర్వాత ప్రొసీజర్ ఏంటన్నది మనకి చెప్పడానికి మన ముందున్నారు ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో గా ప్రాక్టీస్ చేస్తున్న కొదమగంట్ల రవికుమార్ గారు సో హలో సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ రోజుల్లో ఎక్కువగా డైవోర్స్ అన్న మాట అందరి నోటంట ఎక్కువగా వినిపిస్తుంది సో డివోర్స్ తీసుకోవాలంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి డివోర్స్ అన్నది జనరలీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎందుకు వినబడుతుంది అంటే బికాస్ ఆఫ్ ద మీడియా అంటే ఇంత ముందు కూడా డైవర్స్ అన్నది ఎప్పటి నుంచో ఉందిలే కానీ కాకపోతే ఆవి అంత జనాలకి తెలియకపోతా మూలాన అది ఎక్కువ జనాలకి తెలియదు కాబట్టి డైవర్స్ అనేది వినబడటం లేదు ఇవాళ రేపు ఈవెన్ సెలబ్రిటీస్ది కానీ ఎవరిది కానీ ప్రతి ఒక్క ఇది పేపర్లో వస్తూ ఉంది పేపర్లో లీగల్ న్యూస్లో ఎక్కువ కవర్ అవుతూ ఉంది ఇంత ముందు కవర్ అయ్యేది కాదు సో డైవర్స్ అనేది అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు ఇలాగ ఉంది కాకపోతే ఈ మధ్యకాలంలో ఏంటి అంటే అవేర్నెస్ పెరిగిపోయి అవేర్నెస్ పెరిగిపోయి దెన్ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ద రిలీఫ్ అండ్ అప్రోచింగ్ ద కోర్ట్ కోర్టుకి అప్రోచ్ అవుతాం అన్నది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది ఇంతకుముందు ఏంటంటే ఎవరన్నా ఫ్యామిలీ ఎల్డర్స్ అన్నది కానీ లేకపోతే విలేజ్ ఎల్డర్స్ కానీ పెద్ద మనుషుల్లో పరిష్కారం చేసుకుంటూ ఉండేది ఈ మధ్యకాలంలో అందరూ సిటీకి వచ్చేసం వలన న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయి మన ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయే లోపలికి వీళ్ళు కంపాటబిలిటీ సరిగ్గా లేకపోయే లోపలికి వాళ్ళు దాంతో అలాగా మనస్పర్ధలతో కంటిన్యూ అవుతాము వాళ్ళకంత ఓపిక లేక వేరే రెమెడీ లేక దేర్ డైరెక్ట్లీ అప్రోచ్ంగ్ ద కోర్ట్ అండ్ సీకింగ్ డైవర్స్ విడాకుల పిటిషన్ వేసిన తర్వాత విడాకులు ఎన్ని రోజులకు మంజూరు అవుతాయి సార్ విడాకుల పిటిషన్ వేసిన తర్వాత ఎన్ని రోజులు మంజూరు అవుతాయి అన్నదానికి దానికి ఏమి సెట్ టైం లిమిట్ ఏం లేదమ్మా కాకపోతే ఈ ఇది డిపెండ్స్ అపాన్ కోర్ట్ టు కోర్టు జనరల్లీ మినిమం వన్ ఇయర్ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు పట్టచ్చు అసలు విడాకులు అప్లై చేయాలంటే ఎటువంటి గ్రౌండ్స్ ఉండాలి సార్ విడాకులు అప్లై చేసుకుంటానికి ఫ్యామిలీ కోర్ట్స్ అన్నది టేక్ కేర్ ఆఫ్ డిఫరెంట్ మ్యారేజెస్ దీనికి సంబంధించింది లైక్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకున్న క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకున్న మన ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళ యాక్ట్ ప్రకారం పెళ్ళి చేసుకున్నా కానీ ఫ్యామిలీ కోర్టునే అప్రోచ్ అవ్వచ్చు జనరల్లీ మోరర్లెస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ డైవర్స్ తీసుకోవాలంటే ఆర్ సమ్వేర్ అరౌండ్ ఎయిట్ గ్రౌండ్స్ ఉన్నాయమ్మ ఈ ఎయిట్ గ్రౌండ్స్లో మేజర్ గ్రౌండ్స్ వచ్చి ఏంటంటే దట్ ఈజ్ క్రుయాలిటీ క్రుయాలిటీ అంటే అది శారీరక మానసిక హింస అంటే భర్త కానీ భార్య కానీ ఎవరన్నా కానీ మానసిక హింస పెడుతున్నప్పుడు శారీరక హింస పెడుతున్నప్పుడు ఆ హింస అన్న గ్రౌండ్తో దే కెన్ గో ఫర్ ద డైవర్స్ ఇంకొకటి డిజర్షన్ డిజర్షన్ అన్నది టూ ఇయర్స్ కానీ భార్యాభర్తలు వేరువేరుగా ఉంటున్నట్టయితే ఆ డిజర్షన్ గ్రౌండ్ మీద పోవచ్చు కాకపోతే ఇక్కడ డిజర్షన్ గ్రౌండ్ మీద మనం అప్లై చేసుకోవాలి అన్నట్టు అనుకుంటే చాలామందికి ఏంటంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సపరేట్గా ఉంటారు కానీ సపరేట్గా ఉంటున్నట్టు వాళ్ళ దగ్గర ఏమి ప్రూఫ్ ఉండదు అందుకని ఇట్ ఈస్ సజెస్టెడ్ మీకు కానీ ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చింది మీరు విడాకులకు వెళ్ళదలుచుకున్నారు అన్నప్పుడు ఎట్లీస్ట్ త్రూ అడ్వకేట్ ఒక లీగల్ నోటీస్ కానీ పంపించగలిగితే అందులో ఇంతకాలం నుంచి మనం వేరుగున్నాము అది అన్నది అది మెన్షన్ చేసుకోగలిగితే దానికి అటు నుంచి రిప్లై వస్తుంది రిప్లై రాకపోయినా పర్వాలేదు అది మనం ఉంటుంది ఫలానా డేట్ నుంచి మేము వేరుకుంటున్నాం అన్నది రెండవది వచ్చి మొదటిది వచ్చి క్రుయాలిటీ రెండవది వచ్చి డిజర్షన్ మూడవది వచ్చి ఒకవేళ ఎవరన్నా ఇల్లు అదర్ పార్టీ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ థర్డ్ పర్సన్తో దాన్ని అడల్టరీ అంటారనమాట వాలంటరీ సెక్చువల్ ఇంటర్ కోర్స్ కానీలో లో ఇన్వాల్వ్ అయితే దానికి గనక మనకు ప్రూఫ్ ఉంటే అది కూడా ఒక గ్రౌండ్ ఇంకోటి నాలుగోది ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఒక సెవెన్ ఇయర్స్ వరకు వ్యక్తి గురించి తెలియదు అనుకోండి తెలియదు వారు ఎటుపోయారో తెలియదు భర్త కానీ వారే కానీ అది కూడా ఒక గ్రౌండ్ అనమాట దాని మీద కూడా విడాకులు తీసుకోవచ్చు లేదా వాళ్ళ ఇద్దరిలో ఎవరన్నా కానీ మతం కానీ మార్చుకున్నా కానీ అది కూడా ఒక గ్రౌండ్ క్రింద మనం విడాకులు వేసుకోవచ్చు ఒకవేళ ఇద్దర్లో ఎవరికన్నా కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ అంటే లైక్ ఎయిడ్స్ కానీ వేరేది కానీ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ కానీ అలాగా డిసీజెస్ ఉంటే అది కూడా ఒక గ్రౌండ్ చెప్పుకొని మనము విడాకులకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు డివోర్స్ కేసు కోర్టులో రన్ అవుతున్నప్పుడు ఆ అమ్మాయిల మీద ఎక్కువగా డొమెస్టిక్ వైలెన్స్ కానీ బెదిరింపులు కానీ మొదలవుతూ ఉంటాయి అట్ అటువంటప్పుడు ఆ అమ్మాయి ఎటువంటి లీగల్ కేసెస్ పెట్టచ్చు అంటే ఇప్పుడు ఫీమేల్కి తను తన మీద థ్రెట్ ఉంది అంటే ఎప్పుడన్నా కానీ పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి చేసుకోవచ్చు లేకపోతే కోర్టులో ఏ కేసు కేసు నడుస్తున్న దగ్గర కూడా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు కాకపోతే చాలా వరకు మనకి ఈ కేసెస్ ఏదైతే ఉందో ఈ మెట్రిమోనియల్ ఇష్యూస్ అది వితౌట్ ప్రాపర్ గైడెన్స్ ప్లానింగ్ వెళ్తాం వలన కూడా చాలా వరకు మన దగ్గర స్ట్రాంగ్ కేసు ఉండి కూడా మనము కోర్టులో వీక్ అవ్వాల్సి ఉంటుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి వాంటెడ్ టు ప్రొసీడ్ సో అడ్వకేట్ని కలిస్తే అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీసు ఇప్పించగలిగితే ఆ లీగల్ నోటీస్ తర్వాత మనకి అవైలబుల్ సోర్సెస్ ఏంటంటే ఒకవేళ మనకు అవతల వైపు నుంచి ఏమైనా థ్రెట్ అది ఇది ఉండే ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు మీకు డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది యు నీడ్ ప్రొటెక్షన్ అన్నట్టు అనుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాం మూలన ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస ఈ గృహహింస కేసు మూలన మనకి రిలీఫ్ ఏముంటుందంటే మనం ఒకటి ప్రొటెక్షన్ అన్నది ఒకటి తీసుకోవచ్చు ఇంకోటి ఒకవేళ భర్త వాళ్ళ ప్రాపర్టీస్ అవి కానీ ఏదన్నా అమ్ముకుని వెళ్ళిపోతాం టైప్ అలాగే ఏదైనా ఉంటే ప్రాపర్టీస్ అమ్మకుండా నాట్ టు ఎలినేట్ అన్నది ఒక సెక్షన్ కింద మనము రిలీఫ్ అడగచ్చు ఇంకొకటి అందులోనే నాకు మెయింటెనెన్స్ కావాలని అడగవచ్చు అందులోనే ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేసినప్పుడే నాకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ అన్నది నాకు కావాలి అన్నది కూడా ఆ విధంగా వేసుకోవచ్చు ఇంకోటి కంపన్సేషన్ కూడా మనం అందులో గ్రౌండ్ ఉంటుంది మనం ఇచ్చిన శ్రీధన ఏదైతే ఉందో అది కూడా మనం రిటర్న్ చేసుకో చేయమని మేజిస్ట్రేట్ దగ్గర మనం అప్రోచ్ అవ్వచ్చు అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ అన్నది ఇది క్వాజీ క్రిమినల్ క్వాజీ సివిల్ అంటారు అనమాట అది మనం మేజిస్ట్రేట్ కోర్టులో వేసుకుంటాము ఈ డైవర్స్ అన్నది సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కానీ లేదంటే ఫ్యామిలీ కోర్టు కానీ అక్కడ మనం ఫైల్ చేసుకుంటాం ఓకే సార్ ఇద్దరికి మ్యూచువల్గా విడాకులు అంగీకరంగా ఉంటే గనక ఎన్ని రోజుల్లో అసలు విడాకులు వస్తాయి సార్ మ్యూచువల్లీ అగ్రీడ్ అయితే ముందు మ్యూచువల్గా మనం డైవర్స్కి వెళ్ళే ముందు ఇట్ ఈస్ సజెస్టెడ్ టు గో ఫర్ ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీళ్ళు మ్యూచువల్గా పోతున్నారు కాబట్టి అందులోనే ముందే వీళ్ళు ఒక టర్మ్స్ కానీ మనం ముందే రాసుకుంటే లైక్ ఈ ఒకళ్ళ దగ్గర ఉన్న ఒక గోల్డ్ ఎక్స్చేంజ్ కానీ ఒకవేళ ఏదన్నా ఆర్టికల్స్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఒకవేళ కంపెన్సేషన్ కానీ ఇస్తామన్నది కానీ లేదా ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చేస్తామన్నది కానీ ఇవన్నీ మనం రాసుకుని మనం కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు కోర్టు మూడు నెలలు ముందు మన ఫైల్ చేసుకున్న తర్వాత అది ఎప్పుడైతే బెంచ్ మీదకి వస్తుందో జడ్జి గారు అడుగుతారనమాట ఏమా నీకు సమ్మతమేనా మీకు సమ్మతమేనా ఇద్దరికి ఇలా విడాకులు తీసుకుంటానికి అని అడుగుతారనమాట సమ్మతమే అంటే వెయిటింగ్ పీరియడ్ ఒక సిక్స్ మంత్స్ ఇచ్చి సిక్స్ మంత్స్ తర్వాత ఒక డేట్ ఇస్తారు ఆ డేట్కి కూడా మళ్ళీ అడుగుతారు అనమాట నీకు రావాల్సినవి అన్నీ వచ్చినాయా మీరు ఇప్పుడు కూడా సమ్మతమా అని ఒకవేళ అప్పుడు కానీ సమ్మతం లేదంటే మళ్ళీ కేసు మొదల నుంచి మొదలవుతుంది మ్యూచువల్ కన్సెంట్ అన్నది ప్రొసీడ్ అవ్వదు ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం మనకి ఆ పీరియడ్ వైవ్ ఆఫ్ చేయండి అది ఆరు నెలలు వెయిటింగ్ పీరియడ్ లేకుండా చేయండి అని మనం ఒక పిటిషన్ వేసుకుంటాం మూలాన జడ్జి గారు దాన్ని పరిశీలించి ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా లేకుండా చేసే అవకాశం ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్